हेलो नमस्कार अंडी ग्रूप वन ग्रूप टू वीआरओ वीआरए एसए कानिस्टेबल्स पंचायती सेक्रेटरी ऑल कॉम्पिटिटिव एग्जाम प्रिपरेशन की स्वागत मन ये कॉम्पिटिटिव एग्जाम्स की वेल्लिना सर मन की सीक्वेंस एंड सीरीज संबंधी बिट्स अने तरचू वस्तूने अन्ट अच्छे इप्पुडु ये सीक्वेंस एंड सीरीज नंबर्स मन ये विधंगा आंसर चेयाली अने दानि गुरिंचि मन वीडियो चूद्दाम इकड़े फर्स्ट आफ् आल मन को प्रॉब्लम अंटू इच्छा अंत मन की फर् सपोज नंबर सीरीज इच्छा टू अनी टू सिक्स टेन ओके फोर्टीन एटीन ट्वेंटी टू इच्छी तरवा संख्य एंता मन अड़कते तरवा संख्य एंता मन अड़कते अट्ठाटल की मन एधा आंसर चेयली इप्ड़ चूँ ఎప్పుడైనా సరే సీక్వెన్స్ అండ్ సిరీస్ విషయానికి వచ్చేసరికి ప్రాబ్లం అనేది ఏ రకానికి చెందిందో మీరు ముందుగా గుర్తించగలగాలి అప్పుడు మాత్రమే మీరు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ గా మీరు ఆ బిట్కి ఆన్సర్ చేయగలుగుతారు అప్పుడు మీకు టైం అనేది సేవ్ అవుతుందన్నమాట ఇటువంటి బిట్స్ కి మీరు 30 సెకండ్లలో ఆన్సర్ చేయాలి అర నిమిషంలో ఇటువంటి బిట్స్ కి ఆన్సర్ చేయగలగాలి చాలా మంది ఏంటంటే ఇటువంటి ఈ బిట్ల దగ్గరే చాలా చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కలైతే ఏకంగా పావుగంట తీసుకుంటారు పావుగంట తీసుకుంటే మనకి మిగిలిన బిట్లకి పెట్టడానికి టైం ఎలా సరిపోతుంది సరిపోదు కదా ఓకే అద్వైందిగా మీకు అయితే దీంట్లో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్థిర సంఖ్యను ఇచ్చిన వరుస క్రమంలో కలపడం అదొక రకం స్థిర సంఖ్యను ఇచ్చిన వరుస క్రమం నుండి తీసివేయడం ఒక స్థిర సంఖ్యచే గుణించగా వచ్చు मर ఒక స్థిర సంఖ్యసే గుణించగా వస్తుందన్నమాట ఏంటి ఆ నెక్స్ట్ సంఖ్య అనేది వరుస క్రమంలో సంఖ్యల్ని కలపడం వరుస క్రమంలో సంఖ్యల్ని తీసేయడం ఒక క్రమపద్ధతిలో సంఖ్యను గుణించడం ఓకే ఒక క్రమపద్ధతిలో సంఖ్యలను గుణించడం ఇచ్చిన సంఖ్యల వర్గములుగా పెరుగుట ఇచ్చిన సంఖ్యలు వర్గములుగా పెరగడము ఇచ్చిన సంఖ్యలు ఒక వరుస క్రమంలో సంఖ్యల గణముగా పెరగడం ఇవన్నీ కూడా రకాలన్నమాట టైప్స్ ఈ టైప్స్ లో ఇవన్నీ కూడా టైప్స్ అయినప్పుడు వీటితో పాటు ఇంకా నాలుగు టైప్స్ ఉన్నాయి అవి కూడా చెప్తాను ఇప్పుడు నేను అంటే ఇక్కడ ప్రెజెంట్ రాయలేదు కానీ ఇప్పుడు చెప్తాను ఇక్కడ చూడండి దీంట్లో ఫస్ట్ ఏంటంటే స్థిర సంఖ్యను ఇచ్చిన వరుస క్రమంలో కలపడం ఇప్పుడు చూడండి నాకు 2 6 10 14 18 22 అనిచ్చి నెక్స్ట్ సంఖ్య ఎంత తర్వాత వచ్చేటువంటి సంఖ్య ఎంత అని అడిగినప్పుడు అప్పుడు ఏందంటే ఆన్సర్ దీనికి ఇక్కడ స్థిర సంఖ్య ఏం కనబడుతుంది మనకి స్థిర సంఖ్య అంటే ఏం కలిపారు 2 కి 4 కలపడం వల్ల ఏం వచ్చింది 6 వచ్చింది ఇదే 6 కి 4 కలపడం వల్ల 10 వచ్చింది ఇదే 10 కి 4 కలపడం వల్ల 14 వచ్చింది ఈ 14 కి 4 కలపడం వల్ల 18 ఈ 18 కి 4 కలపడం వల్ల 22 వచ్చింది సో ఒక స్థిర సంఖ్యను ఇచ్చిన వరుస క్రమంలో కలుపుకుంటూ వెళ్ళారు కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత ఇప్పుడు 26 దీని ఆన్సర్ 26 గా మనం చెప్పుకోవచ్చు ఓకే అదేవిధంగా మీకు స్థిర సంఖ్యను ఇచ్చిన వరుస క్రమంలో కలపడం ఫస్ట్ ది తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక స్థిర సంఖ్యను ఇచ్చిన సంఖ్య నుండి తీసేయడం ఒక స్థిర సంఖ్య ఉంటుంది దాని నుండి వరుస క్రమంలో తీసేయడం అన్నమాట చూడండి ఇక్కడ ఫర్ సపోజ్ 52 48 44 40 36 అని అనిచ్చి నెక్స్ట్ సంఖ్య ఎంత అని అడుగు నెక్స్ట్ సంఖ్య ఎంత అంటే దానికి ఆన్సర్ ఏంటి చూడండి ఇక్కడ 52 నుంచి ఎంత తీశారు 52 నుంచి 4 తీశారు సో 48 ఈ 48 లో 4 తీసేయడం వల్ల 44 44 లో 4 తీసేయడం వల్ల 40 40 లో 4 తీసేయడం వల్ల 36 ఈ 36 లో 4 తీసేయడం వల్ల ఆన్సర్ 32 సో స్థిర సంఖ్యను ఇచ్చిన వరుస సంఖ్యల నుండి తీసేయడము ఓకే తర్వాత ఇక్కడ చూడండి ఇంకోటి ఒక స్థిర సంఖ్యచే గుణించగావచ్చు ఒక స్థిర సంఖ్యచే గుణించగా వస్తుందన్నమాట అంటే చూడండి ఇక్కడ
But suppose 3 15 75 375 1875 1875 ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ సంఖ్య చే గుణించగా ఇవొచ్చని ఏ సంఖ్య చే గుణించగా వచ్చని అంటే చూడండి ఇక్కడ 3 ని ఇక్కడ ఉన్న 3 ని 5 చే గుణించగా 3 5 లు 15 3 ఇంటూ 5 3 ఇంటూ 5 3 5 లు ఎంత 15 15 ఇంటూ 5 15 5 75 75 ఇంటూ 75 ఇంటూ 5 375 ఓకే 375 ఇంటూ 5 1875 ఇప్పుడు 1875 ఇంటూ 5 ఎంత వస్తుంది నెక్స్ట్ సంఖ్య ఎంత వస్తుంది 9375 9000 ఇవి కూడా మీరు స్పీడ్ గా చేయగలగాలండి ఓకే అప్పుడు నెక్స్ట్ సంఖ్య ఎంత వస్తుంది 9375 అనేది నెక్స్ట్ సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఈ రకంగా మనం ఒక స్థిర సంఖ్య చే గుణించగా వస్తుంది ఇక స్థిర సంఖ్య ఏంటి 5 అయితే 5 చే అన్ని సంఖ్యలను గుణించారు 3 5 15 ఆ రకంగా మనకు ఆన్సర్ ఏమొచ్చిందంటే 9375 అనేది ఆన్సర్ ఇక్కడ మనకి రావడం అనేది జరిగిందన్నమాట ఓకే ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు ఇలాంటిది మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాము చూడండి 3 12 48 192 నెక్స్ట్ సంఖ్య ఎంత అన్నారు ఓకే ఇప్పుడు చూడండి దేంతో భాగించారో మీకు అర్థమైపోతుందా గెస్ చేయగలుగుతారా చూడండి 4 3 12 ఓకే 4 12 48 48 4 48 లు 192 సో ఇక్కడ ఏమ వచ్చింది ఇక్కడ మనకి 4 ఆ సంఖ్య ఏంటంటే దేంతో భాగిస్తున్నారు అంటే 4 చే భాగిస్తున్నారు సో ఇప్పుడు దీని తర్వాత 192 తర్వాత ఎంత వస్తుంది మనకి ఆన్సర్ అంటే 768 ఆన్సర్ రావడం జరిగింది ఓకే ఈ రకంగా ఒక స్థిర సంఖ్యని వరుస క్రమంలో ఉన్నటువంటి సంఖ్యని గుణించగా ఇది వస్తుంది ఓకే తర్వాత చూడండి నాలుగోది ఈ నాలుగోది వచ్చేసరికి ఇదేం రకం అంటే ఇచ్చిన సంఖ్యలకు ఒక వరుస క్రమంలో సంఖ్యలను కలపడం ఇచ్చిన సంఖ్యలకు వరుస క్రమంలో సంఖ్యలను కలపడం ఇది చాలా ఈజీ ఇటువంటి రకం చాలా ఈజీ అన్నమాట చూడండి ఇక్కడ 4 6 10 16 24 అని ఇచ్చి నెక్స్ట్ సంఖ్య ఎంత అన్నది నెక్స్ట్ సంఖ్య ఎంత అంటే ఇక్కడ చూడండి మనకి ఏం కలుపుకుంటే ఎల్లారు 4 కి ఎంత కలిపారు 2 కలిపారు 4 కి 2 కలిపారు 4 ఇంటూ 2 ఎంత వచ్చింది 6 వచ్చింది ఇప్పుడు 2 కలిపారు కదా ఇప్పుడు 6 కి ఎంత కలిపారు 6 ఇంటూ 4 కలిపారు అప్పుడు ఎంత వచ్చింది నెక్స్ట్ 10 వచ్చింది ఇప్పుడు 10 కి ఎంత కలుపుతున్నారు 6 కలుపుతున్నారు 10 కి 6 కలిపారు ఇప్పుడు ఈ 16 కి ఎంత కలుపుతున్నారు 8 కలుపుతారు 16 కి 16 ఇక్కడ చూడండి మనం ప్లస్ సింబల్ వేసుకోవాలి నేను కొంచెం ఇంటు చేశాను ప్లస్ ఓకే 4 కి 2 కలపడం వల్ల 6 6 కిమో వచ్చిన 6 కి 4 కలిపారు 10 కిమో 6 కలిపారు ఇప్పుడు ఈ 16 కి 16 కి 8 కలపడం వల్ల 16 కి 8 కలపడం వల్ల ఎంత వచ్చింది 24 వచ్చింది ఈ 24 కి ఎంత కలుపుతారు ఇప్పుడు 10 కలుపుతారు చూసారా 24 కి ప్లస్ 10 ఓకే
इपड़ेमें आंसर मन की 34 आंसर 34 चूसरा वरस क्रम संख्य कलपकटेपयर इदक रकम नागेमो रूम कल आर के नाग कल अदे दीमो रूम नागू आर एन पद सो नैक्स्ट टाइम वे मन की 34 आंसर ओके वरस क्रम संख्य वरस कल वेलरन इदक रकम तरह ऐदो रकम चुता ऐदो रकम विषयानी वस्ते इच्छी संख्य ना क्रम पद्धति संख्यवेय इच्छी संख्य ना क्रम पद्धति संख्यलोड़ेयन इप्ड चूँ वे तोब एन भाई चूँगी वीर नैक्स्ट संख्य अंत अड़ता है वंदे एंतर ऐसी फस्ट ईर तरवा पद तीसर तरवा एंतर पदहे तरवा पदहे दीशर तरवा इवेर तरवा इवेदर तरवा इवेदर तरवा इवेदर इपड़ जवाब इवाब होना ओके वे तोबई पत्ते एन भाई पदहे दीस्ते डबई इवे याबाई इवे ईसे आंसर 25 सो आंसर एंत 25 वरस क्रम संख्यकू वेल इधक रकम मेरेपड़ू एग्जाम के टक्मनी रकाल अद रका चंदो तरह ऐडेंटिफिकेशन चेयल ऐडेंटिफिकेशन चेयरेंटे एक्वू उतमे ऐडेंटिफिकेशन अने त्वर वस्तम अंत तब एदो रकम चूसी अड़क तरह वेरे रकम इदे रकम इच्छारे अम वेस्ट फस्ट आफ् आल ना रकम अभी यह रका वे आज फस्ट ऐडेंटिफिकेशन तरह आंसर त्वर वन को मंदते चाल इबंध पड़ता इट आंसर चेयड़ा की तरह चूँ क्रम पद्धति संख्य गुण ओके क्रम पद्धति संख्यल गुण चूँ इक नाट सिरीस अंडी पद्धति अनेक चला कंफ्यूज उन्न अंत इला चूड़े नागू नागूर नाग की नाग की डिफरेंटे नाग की नाग की मध्य तेड़े तरवा संख्यकेमो एनदार अने कोई कंफ्यूज पड़ता अंत बासलू नंबर सीरीज अंटू सर अवगाहन लेने वालू इटे चूसी कुछ इबंध पड़ता चूँ नागू नागू नाग तरह मल्हे नागे वे तरह एन वे తర్వాత 24 వేస్తారు తర్వాత 96 వేసి తర్వాత సంఖ్య ఎంత తర్వాత సంఖ్య ఎంత అని అడుగుతారు అడిగినప్పుడు చూడండి ఇక్కడ ఏమన్నా ఇదేం పద్ధతి ఇది ఒక క్రమ పద్ధతిలో సంఖ్యలను గుణించడం ఇచ్చిన సంఖ్యలకు ఒక క్రమ పద్ధతిలో సంఖ్యలను గుణించడం అన్నమాట చూడండి ఏ రకంగా గుణించారో 1 ఇంటూ 4 ఏమొచ్చింది नागिंद चूँ रू इंटू नागू रहा एन एन रुम मूड इंटू नागू नागिंदी रुमदी इपड़ तरह दी चूसक ఇక్కడ చూడండి 3 ఇంటూ 8 3 ఇంటూ 8 3 ఇంటూ 8 ఎంత వస్తుంది 3 8 లు 24 24 ఇంటూ ఓకే 24 ఇంటూ ఇప్పుడు ఏంటి 4 చూడండి 4 ఇంటూ 24 ఓకే ఫస్ట్ ఏమో 1
తర్వాత ఏమో రెండు చేత, తర్వాత మూడు చేత, ఇప్పుడు నాలుగు చేత ఇరవై నాలుగు. నాలుగుతో ఇరవై నాలుగు ఉంది, నాలుగుతో ఇరవై నాలుగు అయితే వచ్చి తొంభై ఆరు వచ్చింది. ఇప్పుడు తొంభై ఐదు ఇంటూ, ఇప్పుడు ఏంటి ఐదు ఇంటూ తొంభై ఆరు, ఐదు ఇంటూ తొంభై ఆరు ఎంత అవుతుంది? నాలుగు వందల ఎనభై అవుతుంది, నాలుగు వందల ఎనభై అవుతుంది అన్నమాట. ఈ రకంగా ఇచ్చిన సంఖ్యకు ఒక క్రమపద్ధతిలో సంఖ్యలను గుణించడం అనే దాని గురించి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ రకంగా ఇది ఉంటుంది. ఇంకో రకం చూస్తే ఇచ్చిన సంఖ్యలు ఒక వరుస క్రమంలోని సంఖ్యల వర్గాలుగా పెరుగుట. ఓకే, పైద అర్థమైంది కదా మీకు. ఇంకోటి ఏంటంటే ఇచ్చిన సంఖ్యలు ఒక వరుస క్రమంలోని సంఖ్యల వర్గాలుగా పెరుగుట. ఇప్పుడు చూడండి, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే పదహారు, ఇరవై ఐదు, ముప్పై ఆరు, నలభై తొమ్మిది, అరవై నాలుగు, దీని తర్వాత సంఖ్య ఎంత, దీని యొక్క తర్వాత సంఖ్య ఎంత అని కనుక మనల్ని అడిగినట్లయితే, ఇప్పుడు చూడండి ఇక్కడ పదహారు, పదహారు అంటే ఎంత, పదహారు అంటే నాలుగు స్క్వేర్, నాలుగు స్క్వేర్ అంటే నాలుగు ఇంటూ నాలుగు, నాలుగు ఇంటూ నాలుగు, నాలుగు నాలుగు పదహారు. తర్వాత ఇరవై ఐదు వేశారు, ఇరవై ఐదు ఎలాగేశారంటే ఐదు స్క్వేర్, ఐదు ఇంటూ ఐదు, ఐదు ఐదులు ఇరవై ఐదు, ఐదు ఐదులు ఇరవై ఐదు. తర్వాత ముప్పై ఆరు, ముప్పై ఆరు అంటే ఏంటి, ఆరు స్క్వేర్, ఆరు ఇంటూ ఆరు, ఆరు ఆరులు ముప్పై ఆరు. తర్వాత ఏడు స్క్వేర్, సెవెన్ స్క్వేర్, సెవెన్ స్క్వేర్ అంటే నలభై తొమ్మిది, ఏడేళ్ళు నలభై తొమ్మిది, సెవెన్ ఇంటూ సెవెన్, ఏడేళ్ళు నలభై తొమ్మిది. తర్వాత ఎనిమిది స్క్వేర్, ఎనిమిది స్క్వేర్ అంటే ఎంత, ఎంత వేసారు తర్వాత ఎనిమిది స్క్వేర్, ఎనిమిది ఇంటూ ఎనిమిది, ఓకే, ఎనిమిది ఎనిమిదిలో అరవై నాలుగు. ఇప్పుడు ఏమి వస్తుంది, ఇప్పుడు ఇది నెక్స్ట్ సంఖ్య ఏమవుతుంది, తొమ్మిది స్క్వేర్ అనమాట, తొమ్మిది స్క్వేర్, తొమ్మిది తొమ్మిదిలో ఎనభై ఒకటి, తొమ్మిది ఇంటూ తొమ్మిది, తొమ్మిది తొమ్మిదిలో ఎనభై ఒకటి. ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు, ఎనభై ఒకటి వస్తుంది. ఇది నెక్స్ట్ ఆన్సర్ ఏంటి దీనికి, ఎనభై ఒకటి. ఓకే, ఈ రకంగా ఇచ్చిన సంఖ్యలు ఒక వరుస క్రమంలోని సంఖ్యల వర్గములుగా పెరుగుట అనే దాని గురించి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక రకం. అయితే మనకి ఈ రకం గుర్తుపట్టండి, ఏంటంటే ఇవన్నీ కూడా రకాలు, ఈ రకాలు మీరు గుర్తుపడితే త్వరగా ఆన్సర్ చేయగలుగుతారు, సరేనా? తర్వాత చూడండి, చూడండి ఇచ్చిన సంఖ్యలు ఒక వరుస క్రమంలోని సంఖ్యల ఘనములుగా పెరుగుట, ఇచ్చిన సంఖ్యలు ఒక వరుస క్రమంలోని సంఖ్యల ఘనములుగా పెరుగుట అంటే చూడండి, ఇక్కడ ఘనములుగా పెరగడం అంటే ఫర్ సపోజ్ ఒకటి, ఎనిమిది, ఇరవై ఏడు, అరవై నాలుగు, నూట ఇరవై ఐదు అనేసి నెక్స్ట్ సంఖ్య ఎంత అని కనుక వేసారనుకోండి, నెక్స్ట్ సంఖ్య ఎంత అని వేసినప్పుడు చూడండి, ఇక్కడ సిరీస్లో ఇచ్చిన సంఖ్యలు ఘనములకు సంబంధించిన సంఖ్యలు అని మనం గమనించాలి. ఇక్కడ చూడండి, ఒకటి ఒకటి క్యూబ్, ఓకే, అంటే అంటే చూడండి ఇది ఏ రకంగా వచ్చిందంటే ఒకటి క్యూబ్ అంటే ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి ఈజీక్వల్ ఎంత వస్తుంది, ఒకటే కదా, ఓకే. తర్వాత చూడండి ఎనిమిది, తర్వాత ఎంత వేశారు, ఎనిమిది వేశారు, ఎనిమిది అంటే, ఎనిమిది అంటే ఎలాగొస్తుంది మనకి, రెండు ఇంటూ ఫస్ట్ ఒకటి కదా, ఇప్పుడు రెండు సిరీస్ అనమాట, రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఈజీక్వల్ టు రెండు రోజులు నాలుగు, నాలుగు రోజులు ఎనిమిది అన్నట్టు. తర్వాత చూస్తే మూడు క్యూబ్, మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు ఈజీక్వల్ టు ఇరవై ఏడు, మూడు మూడు తొమ్మిది, తొమ్మిది మూడు ఇరవై ఏడు. తర్వాత ఇప్పుడు ఎంత సరే మనకి నాలుగు క్యూబ్ అంటున్నారు, నాలుగు క్యూబ్ అంటే ఒకటి రెండు మూడు, ఇప్పుడు నాలుగు, నాలుగు ఇంటూ నాలుగు ఇంటూ నాలుగు ఈజీక్వల్ టు ఎంత అవుతుంది, నాలుగు నాలుగు పదహారు, పదహారు నాలుగులు అరవై నాలుగు, పదహారు నాలుగులు అరవై నాలుగు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సంఖ్య ఏంటి, ఫైవ్ క్యూబ్ కదా,
फाइव अंटे फाइव इंटू फाइव इज ईक्वल टू ऐद इरवल नूट इरवेद तरवा इपड़े वस्तु आर क्यूब आर इंटू आर इज ईक्वल टू एंता एंत आर इंटू आर आर् ओके रूल पदहार अंत रूल पदहार वस्तम इवन एक्ल अंत इन टकटकमेंट चपेलन रूल नागू नवीड रावाली चुनाव ने बाग ने पर्वे इपड़े मन एग्जाम के बट्टी इवीडा कुछ चूसकोवाली एंटे अलवा मन की तक कदा मन चुड़ते ईद इरव आर मुफ इला रकर मन तुम కాబట్టి కొత్తగా మళ్ళీ మధ్యలో మనం చేసినటువంటి ఈ పర్పస్ అన్నమాట బైపీసీ చదివిన వాళ్ళు అదే విధంగా చూస్తే ఏదైనా పలాన కోర్సులంటూ చేసిన వారికి ఏంటంటే ఈ లెక్కలనేవి కొంచెం తప్పుతూ ఉంటుంది అదంతా కూడా మనం ఒకసారి ఇవి కూడా చూసుకోవాలి అందరూ కూడా ఇవి ఎక్కలనేవి చదివితే చాలా బాగుంటుంది ఎక్కలు కూడా ఒకసారి చదువుకోండి టకటకమని ఆన్సర్ చేయగలగాలండి మీరందరూ కూడా ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసారు కదా 6 ఇంటూ 6 ఇంటూ 6 ఆర్ఆర్ ఉంది ఇదన్నమాట ఈ రకంగా ఇస్తారు ఇది ఒక రకం ఇచ్చిన సంఖ్యలు ఒక వరుస క్రమంలో సంఖ్యల గణములుగా పెరుగుట ఇది ఓకే తర్వాత రకం వచ్చేసి ఇచ్చిన సంఖ్యలు ఆల్టర్నేటివ్ లో ఒక క్రమబద్ధతిలో పెరుగుట ఇచ్చిన సంఖ్యలు ओके इच्छा संख्य आलटर्नेटिव क्रम पद्धति अंडर अंत इप्ड चूँगी सीरीज ये रकम उंटे इप्ड एलास्टर मूड पदहे ईद पदे एन इरव पन्न इरव ओके तरवा दीन तरह दीन तरह दा तरह अड़ता है అలా అడిగినప్పుడు ఇక్కడ చూడండి మనం గమనించాల్సింది ఇక్కడ రెండు సిరీస్ కనబడుతున్నాయి మనకి ఒకటి ఏంటంటే 3 3 5 8 12 సిరీస్ ఏంటి 3 5 8 12 సిరీస్ ఒకటి ఇంకొకటి ఏంటంటే 15 17 20 24 ఈ సిరీస్ కనిపిస్తుంది ఓకే ఎలాగంటే మనకి రెండు సిరీస్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు 24 తర్వాత ఇక్కడ 20 తర్వాత 12 వచ్చింది కదా అంటే ఒక పెద్ద సంఖ్య తర్వాత మళ్ళీ చిన్న సంఖ్య వచ్చింది అంటే రెండు సిరీస్ల్లో ఈ రెండు సిరీస్ల్లో ఇక్కడ ఏ సంఖ్య వస్తుంది ఫస్ట్ తక్కువ సంఖ్య అంటే 12 తర్వాత ఏమొస్తుంది 3 3 తర్వాత 2 యాడ్ అయ్యింది 2 కి 3 యాడ్ అయ్యింది దీనికి ఎంత యాడ్ అయ్యింది నాలుగు యాడ్ అయ్యింది ఇప్పుడు ఎంత అవుతుంది యాడ్ అవుతుంది ఐదు యాడ్ అవుతుంది ఓకే ఇప్పుడు ఎంత యాడ్ అవుతుంది ఐదు యాడ్ అవుతుంది 12 కి ఐదు యాడ్ అవడం వల్ల ఎంత అవుతుంది మనకి ఇది 17 అవుతుంది ఈ 15 17 20 24 ఈ సిరీస్ లో గనుక చూసుకుంటే 3 యాడ్ అయ్యింది దీనికి మళ్ళీ 17 కి ఎంత యాడ్ అయ్యింది మళ్ళీ 3 యాడ్ అయ్యింది దీనికి మళ్ళీ ఎంత యాడ్ అయ్యింది 4 యాడ్ అయ్యింది सारी दी रेडी पदहे पदहार पदहे फस्ट रेडी दीन के अंदर मूड ऐडी नाग ऐडी दी ऐद ऐडी ईद कल इरव तुम सो मन की सीरीज इकड़ इरव नाग तरह इकड़े रही पदहे रही पदहे तरह इकड़े रही पदहे तरह इरव तुम सो 17 29 ఆన్సర్ అన్నమాట అర్థమైందిగా మీకు ఈ సిరీస్ అంటే మనకు రెండు సిరీస్లు ఉంటాయి రెండు సిరీస్ల్ని గమనించాలి ఓకే సిరీస్ ని ఆ రెండు సిరీస్ ని గమనించి ఆ రెండిటిని ఒక పక్కన వేసుకుంటే వేసుకోవాలి వెంటనే వేసుకుని మనం ఈ రకంగా దాన్ని సెట్ చేసుకుని సరైనటువంటి సంఖ్యల్ని ఇక్కడ గుర్తించాలి ఓకే ఇప్పుడు ఏమైంది మనకి ఈ సంఖ్యలు అనేవి రావడం జరిగింది ఓకే దీని తర్వాత ఏమొస్తాయి దీని తర్వాత ఏమొస్తాయో మీరు చేయండి చేస్తే మీకు వస్తుంది ఇలా రెండు సిరీస్ ఉన్నవి ఇవంటే
ఏంటంటేనండి, ఇటువంటి రకాలు మనం కనుక తెలుసుకోకపోతే చాలా కష్టంగా ఉంటాయి. ఈ రకం ఓకే ఏంటో అర్థం కాదు, 3 తర్వాత 15 ఎందుకు వచ్చిందో అర్థం కాదు, 5 తర్వాత 17 ఎందుకు వచ్చిందో అర్థం కాదు, 8 తర్వాత 20 ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఓకే ఇటువంటి సిరీస్నే మనం రెండు రకాలుగా ఇలా తీసుకుని ఆ రెండు సిరీస్ని చక్కగా పక్కన వేసుకుని 17 29 ఇలాగ ఆన్సర్ చేసుకోవాలి. ఓకే ఈ రకంగా చేసుకుంటే ఇంకోటి చూడండి, ఇంకో రకం ఇది. ఇచ్చిన సిరీస్లో ఒక సంఖ్య వర్గంతోనూ రెండవది గణంతోనూ ఇవ్వబడును. ఒక సంఖ్య ఏమో, దీనికి ఉదాహరణగా మనం చూసుకుంటే 1 1 4 8 9 9 27 16 64 దాని తర్వాత ఎంత, అడిగిన తర్వాత ఏమొస్తుంది అని అడుగుతారు. అడిగినప్పుడు చూడండి, దీంట్లో 1 స్క్వేర్ 1 1 స్క్వేర్ 2 సంఖ్య, ఇక్కడ 4 ఉంది చూసారా, ఈ 4 కూడా స్క్వేరే. 4 స్క్వేర్కి సంబంధించింది. తర్వాత 9 కూడా 9 స్క్వేర్కి సంబంధించింది. తర్వాత 16 కూడా 4 స్క్వేర్కి సంబంధించింది, 4 4 16కి సంబంధించింది. 5 స్క్వేర్ చూడండి, 25 అనేది ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇదేమో స్క్వేర్ల ద్వారా ఈ సిరీస్ వచ్చింది. ఫస్ట్ సిరీస్ ఏమో స్క్వేర్ల ద్వారా వచ్చింది, క్యూబుల ద్వారా ఒకటి వచ్చింది. 1 క్యూబ్ ద్వారా ఒకటి సిరీస్ ఉంది, 1 1 1 రెండు ఒకటిలో ఉన్నాయి కదా. సో 1 అమ్మా దేని ఏం సిరీస్కి వెళ్ళింది, స్క్వేర్కి. ఇది చూడండి, క్యూబ్ 1 2 క్యూబ్ అంటే 8 8 ఏమో క్యూబ్, 3 క్యూబ్ 27, 3 3 3 3 3 9 9 3 27, 27 కూడా క్యూబ్ ద్వారా వచ్చింది సిరీస్. 4 క్యూబ్ 64 64 సంఖ్య కూడా క్యూబ్ ద్వారా వచ్చింది. తర్వాత ఏ సంఖ్య వస్తుంది అని అడుగుతారు. మీకు అర్థమవుతుంది కదా, ఈ పైన ఉన్న సిరీస్లో ఇందాక నేను ఎలాగే విడదీశానో అలాగే విడదీశా, కాబట్టి ఇదేమో స్క్వేర్ల ద్వారా ఇది క్యూబుల ద్వారా ఉంది. ఇప్పుడు స్క్వేర్ల ద్వారా ఈ 16 తర్వాత ఏమొస్తుంది, స్క్వేర్ ద్వారా మనకి 4 స్క్వేర్ అంటే ఎంత వచ్చింది, 16 వచ్చింది. 4 స్క్వేర్ అంటే 16 వచ్చింది. ఇప్పుడు 5 స్క్వేర్, 5 5 25, తర్వాత ఇది 5 క్యూబ్, 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5 25 25 125. అర్థమైందిగా మీకు. ఇప్పుడు ఏమైంది, ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ మనకి, 25 ఆన్సర్ 25 125, ఈ రకంగా ఆన్సర్ వచ్చింది. అర్థమైందిగా మీకు ఇది. ఓకే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామ్స్లో ఈ 125 మొదలిచ్చి 25 తర్వాత ఇస్తారు, అప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే ఫస్ట్ దేనితో స్టార్ట్ అయింది, స్క్వేర్లతో స్టార్ట్ అయిందా క్యూబ్తో స్టార్ట్ అయిందా అనే చూసుకుని మనం ఆన్సర్ చేయాల్సి ఉంది. ఓకే అర్థమైందిగా మీకు. ఓకే ఇది ఇటు పక్కన, ఇది ఇటు పక్కన వచ్చేసి రెండిట్లో ఏదైనా అంటే పర్వాలేదు అనుకుంటే కుదరదు, సిరీస్ మారిపోకూడదు. ఎప్పుడు కూడా ఫస్ట్ తక్కువ సిరీస్ ఉంది, ఫస్ట్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసుకున్నాము, తర్వాత క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ తీసుకున్నాము. సో 25 125 అనేది ఈ ఆన్సర్ అనమాట. ఇదొక రకం. ఈ రకం కూడా చాలా కష్టమైంది, మనం ప్రాక్టీస్ చేస్తే బాగా ఈజీగా ఎగ్జామ్స్లో ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే తర్వాత చూడండి, మొదటి 2 సంఖ్యలను కలుపగా తర్వాత సంఖ్య వస్తుంది అన్నాడు. ఇక్కడ ఈ సిరీస్ వచ్చేసరికి ఎలాగిస్తారండి, 2 5 7 12 19 31 50 అని ఇచ్చి తర్వాత ఎంత వస్తుంది అంటారు. ఓకే తర్వాత ఎంత వస్తుంది అంటారు, ఇది చూడండి, 2 5 ఎంత, 2 5 = 7. ఓకే 7 12 కలిపితే 7 12 ఎంత వస్తుంది, 19 వస్తుంది. 19 ప్లస్ 31 ఎంత, 50 50. ఓకే
ఇప్పుడు ఇప్పుడు ఏం కలపాలి మనం ఏ రెండింటిని కలపాలి ఈ రెండింటిని కలపాలి 50 ప్లస్ ఎంత 31 ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 90 సారీ 81 81 ఆన్సర్ వస్తుంది ఓకే అర్థమైంది కదా మీకు అంటే 2 5 కలపడం వల్ల 7 5 7 కలపడం వల్ల 12 7 12 కలపడం వల్ల 19 12 19 కలపడం వల్ల 31 19 31 కలపడం వల్ల 50 31 50 కలపడం వల్ల 81 వస్తుందన్నమాట మొదటి రెండు సంఖ్యలను కలుపక తర్వాత సంఖ్య వస్తుందని చెప్పి మనం ఈ ప్రాబ్లం ఇటు అంటే ఇదొక నంబర్ సిరీస్ ఇదొక రకం అన్నమాట ఓకే మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ఏ రకమైన ఇవ్వొచ్చు ఎలాగైనా ఇవ్వొచ్చు సో మనం అన్ని రకాలు కూడా నేర్చుకునే ఉండాలన్నమాట తర్వాత చూడండి n స్క్వేర్ మైనస్ 3 అంటారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందండి ఈ సిరీస్ విషయానికి వస్తే మనకి 3 దీనికి అలాగేస్తారంటే 3 4 5 6 ఓకే అనిచి 6 13 22 33 46 ఓకే ఈ రకంగా ఇచ్చినప్పుడు ఈ రకంగా ఇలా ఇచ్చినప్పుడు చూడండి 3 స్క్వేర్ దీని తర్వాత ఈ సిరీస్ లో సిరీస్ అనేది ఎలా ఇస్తారంటే ఇక్కడ మనకి ఇదే సిరీస్ ఇస్తారు ఓకే ఇది ఎవరో ఇది ఎవరో ఇది మాత్రమే ఇస్తారు ఇది మాత్రమే ఇచ్చి తర్వాత సంఖ్య ఎంత అంటారు ఇక్కడ చూడండి మనకి ఇది ఇది చాలా కష్టమైంది అన్నమాట ఇటువంటివి కూడా మనం చాలా బాగా అబ్జర్వేషన్ చేయాలి 6 తర్వాత ఎంత వచ్చింది ఇక్కడ 13 వచ్చింది 13 తర్వాత 22 వచ్చింది 22 తర్వాత 33 33 తర్వాత 46 ఇదంతా కూడా చాలా ఇదిగా ఉంటుంది ఇక్కడ ఏం జరిగింది ఈ సిరీస్ లో అసలు ఏ పద్ధతిని అనుసరించారంటే ఇక్కడ చూడండి స్క్వేర్ కట్టి దాంట్లోంచి 3 తీసేశారు ఓకే దాంట్లోంచి 3 తీసేశారు అంటే ఓకే ఈ రకంగా చెప్పుకుంటే మీకు చాలా సింపుల్ గా అర్థమవుతుంది దీంట్లో చూడండి ఇక్కడ 3 4 5 6 ఆ సిరీస్ ఇచ్చారు 6 తర్వాత ఏం వస్తుంది ఇక్కడ 7 6 తర్వాత 7 అనేది వస్తుంది వస్తే ఇక్కడ ఎంత వస్తుంది అంటే ఈ నంబర్స్ ఎలాగొచ్చని ఈ నంబర్లకి స్క్వేర్ చేసి దాంట్లోంచి 3 తీసేయగా ఈ నంబర్స్ వచ్చని సో ఆ విధంగా 7 ని స్క్వేర్ చేసి దాంట్లోంచి 3 ని తీసేస్తే మనకి 7 ఏళ్ళు 49 49 నుంచి 3 తీసేస్తే 46 ఓకే తర్వాత ఏమొస్తాయి ఇక్కడ 7 7 వచ్చింది 7 తర్వాత 46 వచ్చింది ఓకే ఈ రకంగా ఏంటి స్క్వేర్ కట్టి స్క్వేర్ నుంచి 3 తీసేయడం అనే పద్ధతి ఇది ఒక పద్ధతి ద్వారా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ రకంగా ఇచ్చేయాలి దీనికి రివర్స్ లో ఉంటుంది ఏంటి ఇది ఇకిందది ఇదేంటంటే స్క్వేర్ కట్టి స్క్వేర్ కి 3 గాని 2 గాని ఎంతో కొంత కలపడం అలా కలపడం ద్వారా వచ్చేటటువంటి ఆన్సర్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఓకే ఇది కూడా చాలా సింపుల్ అంటే ఇది కూడా దీనిలాగానే కాకపోతే ఇక్కడ 3 తీసేశారు పై దాంట్లో 3 తీసేశారు కింద దాంట్లో 3 కలుపుతారు ఓకే ఆ విధంగా ఈ నెంబర్ సిరీస్ అనేది ఉంటుంది మీకు ఏ డౌట్ ఉన్నా సరే నా నెంబర్ కి కాల్ చేయొచ్చు నో ప్రాబ్లం మీరు ఏంటంటే తెలుగు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి మా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టేటటువంటి కొత్త యూట్యూబ్లు అనేవి మీ మెయిల్ ఐడికి వస్తాయి మీరందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే హలో హలో అండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారి గురించి ఇది చెప్పడం జరుగుతుంది మీరు గూగుల్లో youtube.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది దీంట్లో యూట్యూబ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది పైన ఉన్నటువంటి బార్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఇట్లా సరస్వతీదేవి బొమ్మ పక్కన
తెలుగు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అని మనకి ఇలా వస్తుంది దీంట్లో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు చేయబడినటువంటి వీడియోలే ఇవి వచ్చేసి ఏంటంటే 224 వీడియోల దాకా ఉంటాయి సారీ 204 వీడియోల దాకా ఉంటాయి ఇవి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియోస్ అన్ని చూసారా ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది ఇవన్నీ కూడా మీకు పంచాయతీ సెక్రటరీ కావచ్చు విఆర్ఏ విఆర్ఏ గ్రూప్ 2 అన్నిటికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి చూడండి ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ అని రాశాను పంచాయతీ సెక్రటరీ తో పాటు మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి అంతే ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 1 గ్రూప్ 2 విఆర్ 1 ని రాయడం జరిగింది ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చాలా వరకు మనకి వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి అవార్డుల గురించి కరెంట్ అఫైర్స్ గురించి సుప్రీం కోర్టు తీర్పుల గురించి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇవన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి ఇవన్నీ గనక మీరు చూసేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి ఈ లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోలు అనేవి ఓపెన్ అవుతాయి మీకు ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి ఇవి కూడా చూసేసిన తర్వాత ఈ చూడండి ఇక్కడ పాలిటీకి సంబంధించినవి ఉన్నాయి ఇంకా చూస్తే జాతీయ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు రెగ్యులేటరీ అథారిటీలు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఇవి తర్వాత లోడ్ మోర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ రాష్ట్రపతి భారత రాష్ట్రపతికి పార్ట్ 1 పార్ట్ 2 ఓకే ఇవన్నీ కూడా మనం చేసినటువంటి చాలా మంచి వీడియోలు చూడండి ఇక్కడ సైన్స్ ప్రమాణాల గురించి రసాయన శాస్త్రం అతి ముఖ్యమైనటువంటి విషయాలు ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి పేదరికం నిరుద్యోగం ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్ చాలా మంది దీన్ని చూడడం జరిగింది అన్ని వీడియోలు ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి బీమా రంగం ఈ బీమా రంగం చూస్తే 518 మందే చూశారు చాలా అంటే ఇది ఇంపార్టెంట్ కాదని మీ ఉద్దేశం ఏది ఉంటుంది కానీ బీమా రంగం నుంచి మనకి బిట్స్ అనేవి వస్తాయి విద్యా ఆరోగ్యం దీనికి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి తర్వాత భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ ఇది కనుక మీరు చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోస్ వచ్చినవి ఈ వీడియోలో చూసారు ఇక్కడ మనీ బిల్ అని కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాలకి ఎన్ని అంశాలు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి లోక్సభ నిర్మాణం ఏంటి ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు ఇవన్నీ కూడా చాలా వరకు ఓపెన్ అవుతాయి ఇక్కడ చూడండి కంప్యూటర్ అబ్రివేషన్స్ అని ఉంది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సిడి అంటే ఏంటి లేకపోతే కంప్యూటర్ సంబంధించి అబ్రివేషన్స్ అడుగుతున్నారు కదా డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియో చూడడం ద్వారా తెలుస్తుంది మనకి కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ జనాభా అని చెప్పి ఒక వీడియో పెట్టాను ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ అన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మళ్ళీ ఇక్కడ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇంకా చూడండి ఇక్కడ సంస్థలు ఉంటాయి కదా పరిశోధనా సంస్థలు ఏ పరిశోధనా సంస్థ ఎక్కడుంది ఏంటి ఇవన్నీ తెలియడానికి ఇక్కడ చూడండి కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది అని ఫస్ట్ ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది నేను 2 మంత్స్ ఎగో పెట్టాను దీన్ని ఇది కూడా ఇవన్నీ కూడా చూడాలి మీరు తర్వాత రాష్ట్రపతుల గురించి ఇక్కడ అంతర్జాతీయ బిరుదుల గురించి ఓకే అతి ముఖ్యమైనటువంటి ప్రముఖ ఆవిష్కరణల గురించి ఇవన్నీ కూడా పెట్టాను తర్వాత మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి ఇంకా చాలా వీడియోలు ఓపెన్ అయినవి దీంట్లో చూస్తే మనకి హిస్టరీ సంబంధించి స్టార్టింగ్ ఎలా ఉంటుంది క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు భారతదేశం యొక్క క్రోనాలజీ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి చూడండి ఇక్కడ భారతదేశ నైసర్గిక స్వరూపం దీని నుంచి కూడా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇంకా ఇవన్నీ కూడా మానవ ఇక్కడ చూడండి సైన్స్ సంబంధించినటువంటి 200 బిట్స్ ఉన్నాయి దీంట్లో అదే ఇక్కడ దీంట్లో జంతు శాస్త్రానికి సంబంధించి 150 బిట్స్ అనేవి చెప్పడం జరిగింది ఓకే ఈ రకంగా మొత్తం సైన్స్కి సంబంధించిన వీడియోలు కూడా చూడండి మళ్ళీ నెక్స్ట్ లోడ్ మోడ్ మీద క్లిక్ చేయండి మనకి రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది శ్వాస వ్యవస్థ ఎలా ఉంటుంది జీర్ణాశయము కార్బోహైడ్రేట్స్ జీవుల వర్గీకరణ ఇవన్నీ చాలా చాలా మంచి యూట్యూబ్లు ఇవన్నీ కూడా 206 వీడియోల వరకు ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ చూసినట్లయితే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది చాలామంది నాకు ఫోన్ చేసి ఛానల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటున్నారు కాబట్టి మీకు ఇది చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే